ఓం శాంతి మురళీ తారీఖు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి సాకారు మురళి మధురమైన పిల్లలారా ఇది మీ అద్భుతమైన ఈశ్వరియ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఇందులో చెడిపోయిన వారిని బాగుపరిచే బోళనా బోళనాథుడైన తండ్రి అయి మిమ్మలను చదివిస్తున్నారు ప్రశ్న ఈ వినాశ సమయములో పిల్లలైన మీరు అందరికీ ఏ ఇస్తారు సమాధానము ఓ ఆత్మలారా ఇప్పుడు పావనం అవ్వండి పావనులుగా అవ్వకుండా వాపస్ వెళ్ళలేరు అర్ధకల్పము నుండి ఏ రోగము పట్టుకొని ఉందో దాని నుండి ముక్తులుగా అయ్యేందుకు మీరు అందరినీ ఏడు రోజుల బట్టిలో కూర్చోబెడతారు పతితుల సాంగత్యము నుండి దూరంగా ఉండాలి ఎవ్వరూ గుర్తు రాకూడదు అప్పుడే బుద్ధిలో జ్ఞానము కొంచెమైన ధారణ అవుతుంది పాట మీరు రాత్రి నిద్రించి పోగొట్టుకున్నారు తునిరాత గవాయే సోకే ఓం శాంతి ఇది పిల్లలకు ఎవరు చెప్పారు పాఠశాలలో కూర్చొని ఉన్నందున తప్పకుండా టీచరే చెప్పి ఉంటారు టీచర్ చెప్పారా లేక తండ్రి చెప్పారా లేక సద్గురువు చెప్పారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది మీ మహావాక్యాలు ఎవరు చెప్తున్నారు పిల్లల బుద్ధిలో మొట్టమొదట ఇదే రావాలి వీరు మన అనంతమైన తండ్రి వారిని పరమపిత పరమాత్మ అని అంటారు కావున తండ్రి కూడా చెప్తారు శిక్షకుడు కూడా చెప్తారు కూడా చెప్తారు జత జతలో సద్గురువు కూడా ఇలా చెప్తారు తండ్రి కూడా చెప్పారు శిక్షకుడు కూడా చెప్పారు జత జతలో సద్గురువు కూడా ఇలా చెప్పారు ఇది విద్యార్థులైన మీ బుద్ధిలో ఉంది బుద్ధిలో ఉంది ఇతర కళాశాలలో లేక విశ్వవిద్యాలయాలలో ఏ టీచరు చదివిస్తారో వారిని తండ్రి లేక గురువు అని అనరు ఇది పాఠశాల దీనిని విశ్వవిద్యాలయం అనండి లేక కళాశాల అని అనండి ఇది చదివే కదా మొట్టమొదట పాఠశాలలో మమ్ములను ఎవరు చదివిస్తున్నారో తెలుసుకోవాలి సర్వాత్మల తండ్రి అయిన నిరాకార పరమాత్మ సర్వుల సద్గతి దాత మనలను చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు ఈ అంతా ఆ ఒక్క రచయిత ఆస్థే ఆస్థే కావున స్వయం వారే కూర్చొని రచన ఆది మధ్యాంతల రహస్యాన్ని అర్థము చేయిస్తున్నారు పిల్లలైన మీరు తండ్రి వద్ద జన్మ తీసుకున్నారు సర్వాత్మల తండ్రి అయిన వారినే జ్ఞాన సాగరులని అంటారు వారు జ్ఞానసాగర్లు పతిత పావనులు జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది మనుషులు పతితుల నుండి పావనంగా అవుతారు ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు మరి ఇతర ఏ పాఠశాలలోనూ జ్ఞానసాగరులైనా నిరాకార తండ్రి చదివిస్తున్నారని భావించరు ఇది ఇక్కడ మాత్రమేనని మీకు తెలుసు విశేషంగా భారతదేశము సామాన్యంగా పూర్తి ప్రపంచములో మరెవ్వరు మమ్ములను నిరాకార తండ్రి చదివిస్తున్నారని భావించరు వారిని చదివించేవారు మనుష్య టీచర్లు అంతేకాక మేము ఆత్మలు అని కూడా ఆ చదువులో అనుకోరు ఆత్మనే చదువుతుంది ఆత్మనే అన్ని పనులు చేస్తుంది ఆత్మ ఈ కర్మీంద్రియాల ద్వారా ఫలానా ఫలానా ఉద్యోగమును చేస్తుంది నేను ఫలానా వ్యక్తినని వారి బుద్ధిలో ఉంటుంది వెంటనే వారికి తమ నామరూపాలు గుర్తుకు వచ్చేస్తాయి మేము ఇది చేస్తాము ఇలా చేస్తాము అని శారీరక పేరే గుర్తుకు వస్తుంది కానీ అది తప్పు మనము మొదట ఆత్మలము కదా తర్వాత ఈ శరీరాన్ని తీసుకున్నాము శరీరము పేరు మారుతూ ఉంటుంది ఆత్మ పేరు మారుదు ఆత్మ ఒకటే తండ్రి చెప్తున్నారు ఆత్మనైనా నా ఏకైక నామము శివుడు ఇది ప్రపంచానికంతా తెలుసు ఇంకా పేర్లన్నీ శరీరాలకే పెడతారు శివ బాబను శివా అని అంటారు అంతే వారి శరీరము కనిపించదు మనుషులకు పేరు పెట్టబడుతుంది నేను ఫలానా అని చెప్పుకుంటారు మమ్ములను ఫలానా టీచర్ చదివిస్తున్నారని పేరు చెప్తారు కదా వాస్తవానికి ఆత్మ శరీరము ద్వారా టీచర్ పని చేస్తుంది వారి ఆత్మను చదివిస్తుంది సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి సంస్కారాల ప్రకారంగా కర్మేంద్రియాల ద్వారా చదివిస్తుంది పాత్రను అభినయిస్తుంది కానీ దేహానికి ఉన్న పేరు అనుసారముగానే వ్యాపార వ్యవహారాలన్నీ నడుస్తాయి ఇక్కడ పిల్లలైన మీకు నిరాకార తండ్రి చదివిస్తున్నారని తెలుసు మీ బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోయింది మనం ఆత్మలము ఆ తండ్రి వారిగా అయ్యాము నిరాకార తండ్రి ఈ సాకారము ద్వారా చదివిస్తున్నారని ఆత్మ గ్రహిస్తుంది వారి పేరు శివ శివ జయంతిని కూడా ఆచరిస్తారు శివుడు అనంతమైన తండ్రి వారిని పరమపిత పరమాత్మ అని అంటారు వారు సర్వాత్మల తండ్రి ఇప్పుడు వారి జయంతిని ఎలా ఆచరిస్తారు ఆత్మ శరీరములో ప్రవేశిస్తుందా లేక గర్భములో వస్తుందా పైనుండి వస్తుంది ఇది ఎవరికీ తెలియదు యేసుక్రీస్తును ధర్మస్థాపకుడని అంటారు అతని ఆత్మ మొట్టమొదట పైనుండి వస్తుంది సతో ప్రధాన ఆత్మ వస్తుంది ఏ వికర్మ చేసి ఉండలే మొదట సతో ప్రధానంగా తర్వాత రజో తర్వాత సతో రజో తమలో వచ్చినప్పుడు వికర్మలు జరుగుతాయి మొదట ఏ ఆత్మ వస్తుందో సతో ప్రధానంగా ఉన్నందున ఏ దుఃఖమును అనుభవించదు అర్ధ సమయం పూర్తి అయిన తర్వాత వికర్మలు చేయడం మొదలుపెడుతుంది నేటి నుండి ఐదు వేల సంవత్సరాల క్రితము తప్పకుండా సూర్యవంశ రాజ్యం ఉండేది మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వచ్చాయి భారతవాసులు విశ్వాధికారులుగా ఉండేవారు భారతదేశాన్ని అవినాశి ఖండమని అంటారు అప్పుడు ఇతర ఏ ఖండము లేదు కావున శివబాబా దిగజారిన వారిని బాగుపరిచేవారు బోలనాథుడని శివుడినే అంటారు శంకరుని కాదు బోలనాథ్ తండ్రి చెడిపోయిన వారిని బాగుపరిచేవారు శివా శంకర్లు ఒకరే కాదు వేరు వేరు బ్రహ్మ విష్ణు శంకరులకు ఏ మహిమ లేదు దిగజారిన వారిని చెక్కదిద్దే బాబదే నిజమైన మహిమ నేను సాధారణ వృద్ధ శరీరములో వస్తానని చెప్తున్నారు ఇతడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశాడు ఇప్పుడు ఆట పూర్తి అయ్యింది ఈ పురాతన శరీరము పురాతన సంబంధాలన్నీ సమాప్తం అవ్వనున్నది ఇప్పుడు ఎవరి స్మృతి చేయాలి ఇప్పుడు ఎవరిని స్మృతి చేయాలి సమాప్తమయ్యే వస్తువును స్మృతి చేరు నూతన ఇల్లు తయారైతే పాత ఇంటిపై మమకారము తొలగిపోతుంది ఇది అనంతమైన విషయం సరువులకు సద్గతి లభిస్తుంది అనగా రావణ రాజ్యము నుండి అందరూ విడుదల అవుతారు రావణుడు అందరినీ పాడు చేశాడు భారతదేశము పూర్తి బికారిగా భ్రష్టాచారిగా అయిపోయింది ప్రపంచములోని వారు లంచగొండి తనము మోసము చేయడం కల్తీ చేయడం మొదలైన వాటిని భ్రష్టాచారమని భావిస్తారు కానీ తండ్రి చెప్తున్నారు మొదటి భ్రష్టాచారము మలిన వస్త్రము వస్త్రముగా అవ్వడం అనగా వికారలకు వశం అవ్వడం శరీరము వికారల ద్వారా జన్మిస్తుంది అందుకే దీనిని వికారి ప్రపంచమని అంటారు సత్యుగాన్ని నిర్వికారి ప్రపంచమని అంటారు మనం సత్యయుగములో ప్రవృత్తి మార్గపు దేవీ దేవతలుగా ఉండేవారు పవిత్రంగా ఉంటే వికారలు లేకుండా పిల్లలు ఎలా కలుగుతారు అని ప్రశ్నిస్తారు మనం మన రాజధానిని బాహుబలముతో కాదు యోగ బలముతో స్థాపిస్తున్నాము మరి యోగ బలముతో పిల్లలు కలగరా అది నిర్వికారి ప్రపంచము పవిత్ర గృహస్థ ఆశ్రమం ఆశ్రము రాణి సంపూర్ణ నిర్వికారి ప్రజలు ఇక్కడ సంపూర్ణ వికారులు సత్యుగములో వికారులుండవు దానిని ఈశ్వరియ రాజ్యమని అంటారు దానిని ఈశ్వరుడైన తండ్రి స్థాపించారు ఇప్పుడు ఇది రావణరాజ్యం శివబాబకు పూజ జరుగుతుంది వారు స్థాపన చేశారు రావణుడు ఎవరైతే నరకంగా తయారు చేశాడో అతడిని తగలబెడుతూ ఉంటారు ద్వాపర యుగము ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు ఇది కూడా అర్థము చేసుకునే విషయం ఇది తమో ప్రధాన అసురి ప్రపంచం అది ఈశ్వర్య ప్రపంచం దానిని స్వర్గము దైవి పావన ప్రపంచమని అంటారు ఇది నర్కం పతిత ప్రపంచం ఎవరు రోజు చదువుతారో వారే ఈ విషయాలను అర్థము చేసుకోగలరు చాలామంది మా మా స్థానాలలో సెంటర్లు లేవు కదా అని అంటారు అరే సేవా కేంద్రము ఉంది కదా మీరు వచ్చి ఆదేశాన్ని తీసుకెళ్ళండి పెద్ద విషయము కాదు సృష్టి చక్రాన్ని క్షణములో అర్థము చేయించవచ్చు సత్య త్రేత యుగాలు గతించిపోయాయి తర్వాత ద్వాపర కలియుగాలు ఇవి కూడా గతించిపోయాయి ఇప్పుడు ఇది సంగమయుగం నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు చదవాలి ప్రతి ఒక్కరికి చదువుకునేందుకు అధికారం ఉంది బాబా మేము ఉద్యోగము చేస్తున్నామని అంటారు సరే ఒక వారము జ్ఞానం తీసుకొని వెళ్ళండి మురళి లభిస్తూనే ఉంటుంది మొదట ఏడు రోజులు బట్టిలో తప్పకుండా ఉండాలి భలే ఏడు రోజులు వస్తారు కానీ అందరి బుద్ధి ఒకేలా ఉండదు ఏడు రోజుల బట్టి అంటే ఇతరులెవ్వరి స్మృతి రాకూడదు ఎవ్వరితోనూ పత్ర వ్యవహారాలు మొదలైనవి కూడా చేయరాదు అందరూ ఒకేలా అర్థము చేసుకోలేరు ఇక్కడ పతితులు పావనంగా అవ్వాలి ఈ పతితత్వం కూడా ఒక రోగమే మనుషులు అర్ధకల్పము మహారోగులుగా ఉన్నారు వారిని వేరుగా కూర్చోబెట్టాలి ఎవరి సాంగత్యము ఉండరాదు వెలుపులకు వెళ్ళగానే ఏమేమో తింటారు పతితుల చేతి భోజనం తింటారు సత్యుగములో దేవతలు పావనంగా ఉంటారు కదా వారి కొరకు ప్రత్యేకంగా మందిరాలను నిర్మిస్తారు దేవతలను పతితులు తాకలేరు ఈ సమయంలో మనుష్యులు పూర్తి పతిత భ్రష్టాచారులుగా ఉన్నారు శరీరము విషము ద్వారా జన్మిస్తుంది కనుక వారిని భ్రష్టాచారులని అంటారు సన్యాసుల శరీరము కూడా విషముతోనే తయారైంది తండ్రి చెప్తున్నారు మొట్టమొదట ఆత్మ పవిత్రంగా అవ్వాలి తర్వాత శరీరము కూడా పవిత్రమైనదే కావాలి కావున పాత అపవిత్ర శరీరాలన్నీ వినాశనమైపోతాయి అందరూ వాపస్ వెళ్ళాలి ఇది వినాశన సమయం అందరూ పవిత్రమై వాపస్ వెళ్ళాలి భారతదేశంలోనే హోలికను జరుపుకుంటారు ఇక్కడ పంచతత్వాల శరీరము తమో ప్రధానంగా ఉంది సత్యుగములో శరీరము కూడా సతో ప్రధానంగా ఉంటుంది శ్రీకృష్ణుని చిత్రముంది కదా నరకాన్ని కాలితో తన్నాలి ఎందుకంటే సత్యుగంలోకి వెళ్ళాలి శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు కూడా మొదట ముఖాన్ని ఊరి వైపు శ్మశానం వైపుకు పెడతారు తర్వాత శ్మశానము లోపలికి వెళ్ళినప్పుడు ముఖము శ్మశాన వైపుకు తిప్పుతారు ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళుతూ ఉన్నారు కనుక మీ ముఖము ఆ వైపు ఉంది అనగా శాంతిధామము సుఖధామం వైపు కాళ్ళు దుఃఖధామం వైపు ఉన్నాయి అది శవాల విషయము ఇక్కడ పురుషార్థం చేయవలసి ఉంటుంది మొదరమైన ఇంటిని స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మలైన మీరు మొదరమైన ఇంటికి వెళ్ళిపోతారు ఇది బుద్ధితో చేసే అభ్యాసము ఈ తండ్రి కూర్చొని అన్ని రహస్యాలు అర్థము చేయిస్తున్నారు ఆత్మలమైన మనమంతా ఇంటికి వెళ్ళాలి ఇది పాత శరీరము పాత ప్రపంచము నాటకము పూర్తి అయ్యింది అంటే ఎనభై నాలుగు జన్మలను అభినయించాం అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరని కూడా అర్థము చేయించబడింది ఎవరైతే తర్వాత ఇతర ధర్మాలలో వస్తారో వారు తప్పకుండా తక్కువ జన్మలే తీసుకుంటారు ఇస్లాం మతస్థుల కంటే బౌద్ధ ధర్మం వారు తక్కువ జన్మలు తీసుకుంటారు క్రైస్తువులు వారికంటే తక్కువ వారికంటే తక్కువ గురునానక్ గారి సిక్కులు వచ్చిందే ఇప్పుడు గురునానక్ వచ్చి ఐదు వందల సంవత్సరాలైంది కనుక వారు ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు లెక్క వేయబడుతుంది ఐదు వేల సంవత్సరాలలో ఇన్ని జన్మలుంటే యా ఐదు వందల సంవత్సరాలలో ఎన్ని జన్మలు తీసుకొని ఉండవచ్చు పన్నెండు పదమూడు జన్మలు క్రీస్తు వచ్చి రెండు వేల సంవత్సరాలైందంటే వారికి ఎన్ని జన్మలు ఉండవచ్చు అర్ధము కంటే తక్కువై తక్కువైపోతాయి లెక్క ఉంది కదా ఎవరికి ఎన్ని జన్మలని ఖచ్చితంగా చెప్పలేము ఈ విషయాలను చర్చిస్తూ వాదిస్తూ సమయాన్ని వ్యర్థపరచకండి తండ్రిని స్మృతి చేయడమే మీ కర్తవ్యము వ్యర్థ మాటలలోకి మీ బుద్ధి వెళ్ళరాదు తండ్రితో యోగాన్ని జోడించాలి చక్రాన్ని అర్థము చేసుకోవాలి అర్థము చేసుకోవాలి స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి ఇందులోనే శ్రమ ఉంది అందుకే భారతదేశపు ప్రాచీన యోగమని అంటారు దీనిని తండ్రే నేర్పిస్తారు సత్యత్రేతా యుగాలలో యోగం అనే మాటే ఉండదు తర్వాత భక్తి మార్గములో హఠయోగము ప్రారంభమవుతుంది ఇది సహజ రాజయోగం నన్ను స్మృతి చేయడం ద్వారా పావనంగా అవుతారని తండ్రి చెప్తూ ఉన్నారు ముఖ్యమైనది స్మృతి ఏ పాపము చేయరాదు దేవీ దేవతలు పావనమైనవారు కనుక వారికి మందిరాలున్నాయి పూజారులు పతితులు పావన దేవతలకు అభిషేకాలు మొదలైనవి చేస్తారు కానీ వాస్తవానికి పతితుల చేతులు చేతులు తాకరాదు పతితుల చేతులు తాకరాదు ఇవన్నీ భక్తి మార్గపు ఆచారాలు పద్ధతులు ఇప్పుడు మనం పావనంగా అవుతున్నాము పవిత్రంగా అయితే దేవతలైపోతారు అక్కడ పూజలు మొదలైనవి అవసరం ఉండవు సరువుల సద్గతి దాత ఒక తండ్రి మాత్రమే వారినే బోళానాథుడని అంటారు నేను పాత రావణ రాజ్యములో పతిత ప్రపంచములో పతిత శరీరములో వస్తాను ఎవరి శరీరంలోనైనా ప్రవేశించి మురళి నడిపించవచ్చు అలాగని సర్వవ్యాపి అని అర్థము కాదు ప్రతి ఒక్కరిలో తమ తమ ఆత్మ ఉంది మీ ఆత్మిక తండ్రి ఎవరు అని ఫారంలో కూడా నింపిస్తారు కానీ అర్థము చేసుకోరు ఆత్మల తండ్రి ఒక్కరే మనమంతా సోదరులము తండ్రి ఒక్కరే వారి ద్వారా జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది వారే ముక్తిదాత మార్గదర్శకులు అందరినీ మధురమైన ఇంటికి తీసుకెళ్తారు అందుకే పాత ప్రపంచము వినాశనమవుతుంది హోలిక జరుగుతుంది కదా శరీరాన్ని సమాప్తమైపోతాయి శరీరాలన్నీ సమాప్తమైపోతాయి ఆత్మలన్నీ వాపస్ వెళ్ళిపోతాయి సత్యయుగములో చాలా కొద్ది మందే ఉంటారు స్థాపన ఎవరు చేయిస్తారో కలిగ వినాశనము ఎవరు చేయిస్తారో అర్థము చేసుకోవాలి ఇదంతా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ప్రీతి ఇస్తే ప్రీతి దొరుకుతుందని చెప్తారు తండ్రి చెప్తున్నారు నా కోసం ఎవరు సేవ చేస్తారో మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ ఎక్కువగా చేస్తారో వారు నాకు చాలా ప్రియమైన వారు ఎవరైతే పురుషార్థము చేస్తారో వారే శ్రేష్ట పదవిని పొందుతారు పరమాత్మ అయిన తండ్రి నుండి తండ్రి నుండి ఆత్మలు ఆస్తిని పొందుతారు ఆత్మాభిమానులుగా అవ్వాలి కొంతమంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు పాత అలవాట్లు పక్కగా అయిపోతాయి ఎంత తెలిపించినా ఆ అలవాటు విడిచిపెట్టరు వారు తమ पदवी ने तक चुटार अच्छा मीटेटेकिदे मीटे बच्चो प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की बाप दादा को याद प्यार और गुड मॉर्निंग నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఏ విషయము గురించి కూడా వాదిస్తూ మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు వ్యర్థ మాటలలోకి బుద్ధి ఎక్కువ వెళ్ళరాదు ఎంత సాధ్యమైతే అంత స్మృతి యాత్ర ద్వారా వికర్మలను వినాశనము చేసుకోవాలి ఆత్మ అభిమాని స్థితిలో ఉండే అభ్యాసము చేయాలి తర్వాతి పాయింట్ ఈ పాత ప్రపంచము నుండి తమ ముఖాన్ని తిప్పుకోవాలి శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయాలి నూతన భవనము తయారవుతుంది కనుక పాతధాని నుండి మనస్సును తొలగించాలి వరదానము మాయా కలిగించే విఘ్నలను ఒక ఆటవలే అనుభవము చేసే విశ్వ నిర్మాత భవ వివరణ ఎలాగైతే ఎవరైనా వృద్ధుల ఎదుట పిల్లలు తమ బాల్యతనపు నిర్లక్ష్యము నిర్లక్ష్యము కారణంగా ఏ మాట్లాడినా ఏదైనా అటువంటి కార్యము చేసినా ఆ వృద్ధులు చిన్న పిల్లలు నిర్దోషులు అమాయకులు చిన్న పిల్లలని భావిస్తారో వారిపై ఏ ప్రభావము పడదో అలా మీరు స్వయాన్ని మాస్టర్ విశ్వ నిర్మాతలమని భావిస్తే మాయ యొక్క విఘ్నలు పిల్లలాడుకునే ఆట సమానంగా అనిపిస్తాయి మాయ ఏ ఆత్మ ద్వారా అయినా సమస్య విఘ్నలు లేక పరీక్ష పేపర్ అయి వచ్చినా అందులో భయపడ భయపడరు వారిని నిర్దోషులుగా భావిస్తారు స్లోగన్ స్నేహము శక్తి మరియు ఈశ్వర్య ఆకర్షణలన్నీ స్వయములో నింపుకుంటే అందరూ సహయోగులుగా అవుతారు చ ఓం శాంతి